ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల వారి జీవితంపై నవగ్రహాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కో గ్రహం కొన్ని రోజులు, కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాల కాలం మన జాతక చక్రంలో ఉంటూ సమయం వచ్చినప్పుడు స్థానాలు మారుతూ ఉంటారు. నవగ్రహాలలో మన జీవితానికి సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా మన గత జన్మ కర్మ ఫలితాలను అనుసరించి మంచి చెడులను బెరీజు వేసుకుని యోగాలను ఇచ్చే ఒకే గ్రహం శని భగవానుడు. అందరూ శనిదశ అంటే భయపడుతూ ఉంటారు. నిజానికి శనిదశ అనేది మనల్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు, మంచేదో చెడేదో తెలిపేందుకు ఒక గురువులా వెన్నంటే ఉండి మనల్ని నడిపించే గ్రహం శనిదేవుడు. శనిదశ నడుస్తున్నప్పుడు ప్రాణానికి ఎటువంటి హాని తలపెట్టడు శని. శని కనుక యోగిస్తే కోట్లు గడిస్తారు. శని భగవానుడు మనల్ని కొంత పీడించాడంటే అంతకు 100 రెట్లు అధిక ఐశ్వర్య యోగాలను ప్రసాదిస్తాడు. కావున ప్రతి ఒక్కరూ శనిదశ రావాలని కోరుకోవాలి. ధర్మబద్ధంగా నడుచుకున్నంత వరకు శని భగవానుడు మనల్ని బాధ పెట్టడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలనాటి శని, ఇలా మన జాతక చక్రంలో శని భగవానుడు ఉండే స్థానం బట్టి ఈ మార్పులు, ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీ జన్మ జాతక చక్రం, జన్మ లగ్నాలను పరిశీలించుకొని మీరు జన్మించినప్పుడు శని భగవానుడు మీ జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడు, ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నాడు అన్నది తెలుసుకొని మీకు కలిగే శుభ అశుభ ఫలితాలను బేరీజు వేసుకోవచ్చు. అలాగే శని బాధ నుండి విముక్తి పొందుటకు కొన్ని చక్కటి పరిహారాలను పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు కలగక ఆనందంగా మీ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం రీత్యా 2020వ సంవత్సరం జనవరి మాసం 24వ తేదీన శని భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశికి అధిపతి అయిన శని భగవానుడు తన స్వక్షేత్రంలోకి, పదవ స్థానంలోకి అంటే వ్యాపార స్థానంలోకి ప్రవేశించుట వలన ఈ ప్రపంచంలోని మానవాళికి మంచి మేలు ఫలితములను కలుగజేస్తాడు. కావున మీ జన్మ జాతక చక్రం, లగ్నాలను పరిశీలించుకొని ఫలితాలను తెలుసుకొని సరిపోల్చుకోగలరు. 2020 జనవరి మాసం 24వ తేదీ నుండి మకర రాశిలో శని భగవానుడు ఉండుట వల్ల ఈ 30 మాసాల శని ప్రభావ కాలంలో ద్వాదశ రాసులలో ముఖ్యంగా 3 రాసుల వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. ఆ రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారికి 2020 జనవరి మాసం 24వ తేదీన ఏలనాటి శనిదశ పూర్తిగా ముగిసిపోవును. గోచారరీత్యా శని భగవానుడు మీకు 3వ రాశిలో ఉండుట వల్ల 3వ స్థానము లాభము, సుఖము, అభివృద్ధి, కార్యజయము, మృత్యులాభము చేకూరును. ఇప్పటి వరకు ఏలనాటి శనిదశ వల్ల మీరు పడ్డ అనేక కష్ట నష్టములు, మీరు ఎదుర్కొన్న అవమానములు, అన్ని రకముల సమస్యల నుండి మీరు విముక్తి పొంది ఒక సంతోషకరమైన జీవితాన్ని ఈ కాలంలో చవిచూడబోతున్నారు. మీ ఆలోచన విధానంలో ఒక స్పష్టత వచ్చి
మీరు చేపట్టే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్ని విధాల ఆర్థిక అభివృద్ధిని గడిస్తారు. మీరు కొత్తగా కొన్ని వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించి వ్యాపార విస్తరణ చేస్తారు. అన్ని విధాల మంచి యోగకాలంగా ఉండును. ఎప్పటినుంచో వివాహం కాని వారికి ఖచ్చితంగా ఈ సమయంలో వివాహం జరుగును. భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ కుటుంబంలోని సమస్యలన్నీ తొలగి ఒక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గతంలో ఉన్న మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగి మీ ఆరోగ్యం బాగుండును. మీకు మీ స్నేహితులు బంధువుల యొక్క పరిపూర్ణ సహాయ సహకారములు లభించి అన్ని విధాల విజయాలు మిమ్మల్ని వరించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మీ జీవితంలో ముందుకు సాగుతారు. మీకు ఇది ఒక అదృష్టకాలమనే చెప్పాలి. సింహరాశి వారికి 2020 జనవరి 24వ తేదీ నుండి శని భగవానుడు మీకు 6వ రాశిలో ఉండుట వల్ల గోచార రీత్యా 6వ స్థానము శత్రునాశనము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, ధనలాభము, సర్వతో అభివృద్ధిని సూచించును. గతంలో మీకున్న సమస్యలన్నీ తొలగిపోవును. మిమ్మల్ని ఎదిరించే సాహసాన్ని ఎవ్వరూ చెయ్యలేరు. మీ శత్రువులు నాశనమవుతారు. గతంలో మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగును. మీ అప్పులన్నిటినీ తీర్చివేస్తారు. మీరు ఏమి చెయ్యాలన్నా అన్ని విధాల అనుకూల పరిస్థితులు మీకు ఉండును. మీరు ఏమనుకున్నా అది సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు ఎదురే ఉండదు. మంచి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించి విజయపదాన దూసుకెళ్తారు. కోర్టు కేసులలో విజయాలను సాధిస్తారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగి మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ బలం పలుకుబడి రెట్టింపు అగును. అన్ని విధాల మీకు ఇది ఒక విపరీత రాజయోగ కాలంగా చెప్పవచ్చును. మీనరాశి వారికి 2020 జనవరి మాసం 24వ తేదీ నుండి శని భగవానుడు మీకు 11వ రాశిలో ఉండుట వల్ల గోచార రీత్యా 11వ స్థానం లాభస్థానం, అనేక విధములుగా అధిక లాభములు, కుటుంబ సౌఖ్యము, అధికార వృద్ధి, ధనలాభము, గౌరవాన్ని సూచించును. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ మటుమాయమగును. మీకు అన్ని విధముల యోగకాలంగా ఉండును. మీకు ఈ 30 మాసాల కాలంలో అన్ని విధముల లాభములను పొందబోతున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆర్థికంగా అధిక మొత్తంలో ధనలాభాలను మీరు గడిస్తారు. మీ కుటుంబంలోని సమస్యలన్నీ తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. విదేశీ వ్యాపారాలు, విదేశీ ప్రయాణాలు మంచి లాభకరంగా ఉండును. పదవీ యోగం, ఆకస్మిక ధనలాభాలు వంటివి ఉంటాయి. మీరు మీ జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఈ 30 మాసాల కాలం మంచి అనుకూల ఫలితాలను కలుగజేయును. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగి మీ ఆరోగ్యం కుదుటపడును. భూగృహ వాహన యోగం కలదు. కావున శని భగవానుడు గోచార రీత్యా 3, 6, 11వ స్థానంలో ఉన్నప్పుడు మంచి శుభాలను కలుగజేయును. శని భగవానుడు ధనలాభాలను ఇచ్చే విధంగా మరెవ్వరూ ఇవ్వజాలరు. జ్యోతిష్య శాస్త్రం రీత్యా 2020 జనవరి మాసం 24 నుండి ఈ 30 మాసాల కాలంలో వృశ్చిక రాశి, సింహరాశి, మీనరాశి వారికి అన్ని విధాల లాభదాయకంగా ఉండి మంచి యోగ కాలంగా మీకు చెప్పవచ్చును. 12 రాశుల వారు మీ రాశి ఎలా ఉంటుంది, మీరు చేయవలసిన పరిహారాలు,
వివరంగా తెలుసుకోవాలనుకుంటే 2023 శని ప్రభావ ఫలితాలను డెస్క్రిప్షన్లో లింక్ని పొందుపరిచి ఉన్నాను, క్లిక్ చేసి తెలుసుకోగలరు. సర్వేజన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.